బోధను తప్పుడు బోధ చేస్తున్నారా, నువ్వు సహించాల్సిన వీలేదు. నువ్వు వారు తప్పు చేస్తే తప్పునే చెప్పు. ఇదిగో దురద జీవులు గారు వారే, వారు స్వకీయమైన దురాశకు లోబడిపోతున్నారా, చెప్పు వారు చేస్తున్నది తప్పని హెచ్చరించు. కానీ నువ్వు చేయాల్సింది నేను తెలుసా, పక్షపాతం లేకుండా చేయి. ఏది చేసినా, ఏది చేసినా దేవుని వాక్యాన్ని కొలమానంగా పెట్టుకుని చేయి. నువ్వు ఏది చేసినా నీ ఇష్టం వచ్చినట్టుగా సంఘంలో ప్రవర్తించి, నీ ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తే కుదరదు తిమోతి. ఇక వారు ఎలా అయితే చేస్తున్నారో, రాజీ పడిపోయి చేస్తున్నారు, వారికి రాయితీలు పోతాయని చేస్తున్నారేమో. నువ్వు అలా చేయడానికి వీలేదు. ఈనాడు కూడా రాజీ పడిపోయి సేవ చేసేవారు లేరా అనకూడదు. కానీ మొన్న పెద్ద ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, ఇన్నాళ్ళు నేను చాలా రాజీ పడిపోయి సేవ చేశానండి, పలానా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకు కొంచెం ధనం కలుగుద్దని నేను ప్రార్థన చేసేవాడిని. ఒకవేళ వారు నన్ను సరిగా చూడకపోతే వారిని తిట్టుకున్నట్టుగా ఏదో మొహం ముడుచుకుని వచ్చేసేవాడిని. తర్వాత మీ వాక్యాలు విన్నాక నేను చాలా బలపడ్డా, నేను చావైనా రేవైనా ఏదైనా సరే ఇక రాజీ పడే బోధ బ్రతుకు నాలో ఉండదని చెప్పాడు అన్న మెసేజ్ వినట. ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి సంఘంలో తప్పు చేస్తే ఆ వ్యక్తిని తిడితే మనకు రాయితీలు పోతాయి. మనకి ఎవరైనా ధనాన్ని పంపించేవారు ఉంటే వారు తప్పు చేసినప్పుడు వారిని ఖండించడానికి కూడా మనం వెనకాడుతాం. ఎందుకు, మనకు రావాల్సిన రాయితీలు పోతాయి కాబట్టి. వారు చేస్తున్నది తప్పు అని తెలుసు, వారు తప్పుడుగా ఆలోచిస్తున్నారని తెలుసు, వారు పాపంలో నీళ్ళు మునిగిపోతున్నారని తెలుసు, అన్నీ తెలుసు, వారు తప్పుగా బోధిస్తున్నారని కూడా తెలుసు. అయినా సరే మనం గద్దించం, వారికి చెప్పం. ఎందుకు, వారి దృష్టిలో మనం చిన్నోళ్ళం అయిపోతాం. అయిపోయినా పర్వాలేదు, మహా అయితే ఏముంది, చచ్చిపోతాం కదా అంతే. చచ్చిపోయిన తర్వాత మరలా ఈ దేహాలు లేపబడే ఒక రోజు ఉంది, ఆ రోజు మహిమ కిరీటాలను పొందుకున్నప్పుడు ధైర్యంగా ఆయన ముందు నిలబడాలంటే ఇవన్నీ మనం రాజీపడే జీవితాలు మనలో ఉండకూడదు. ఇతరులు భయపడే నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపము, విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులు గైకొనవలనని దేవుని ఎదుటను, క్రీస్తు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. ఇదిగో నీకు సాక్ష్యం ఇచ్చేది ఏంటో తెలుసా, నీకు ఆనబెట్టి మరీ చెప్తున్న తిమోతి, నువ్వేం చేయాలంటే తప్పు చేసిన వాడిని సంఘం ఏదో అనుకుంటుంది నువ్వు భయపడకు. నీకేదో అవకాశాలు ఇవ్వరా నువ్వు భయపడకు, నిన్నేదో అనేస్తారా నువ్వు భయపడకు, నిన్నెవరేదో ఏదో అనేసుకుంటారా నువ్వు భయపడకు. తప్పు అయితే తప్పు అనే చెప్పు, వాడు చేసింది పాపం అయితే నువ్వు పాపం అని చెప్పు. అయినా వినలేదా, సంఘం ముందు నిలబెట్టి చెప్పు నువ్వు చేసిన తప్పు, నువ్వు మరలా ఇలా చేయడానికి వీల్లేదని అందరికీ సిగ్గుచ్చినట్లు, అందరూ పాపం చేయకుండా ఉండేటట్లు నువ్వు గద్దించాలట. ఉన్నారా అలాంటి వారు, మనకు కనబడరు, ఎవరో ఏదో అనుకుంటారట. ఇంకో పలానా వ్యక్తి ఎలా అనుకుంటున్నారని బోధ చేయడం మానేసిన వారు లేరా? ఉన్నారు. ఇదిగో పలానా వ్యక్తులని, పలానా గుంపు ఎలా అనుకుంటుంది పలానా వ్యక్తి కోసం అనుకుని వారు బోధలు మానేసి మరలా సమాజంలో కలిసిపోయిన వారు లేరా? లేరు. హెచ్చరిస్తే నన్ను ఏదో అనేసుకుంటారని నేను చెప్పగలనా? చెప్పలేను. ఎవరో ఏదో అనుకుంటారని దేవుని వాక్యాన్ని నువ్వు తగ్గించి మాట్లాడుతున్నావు అంటే ఏంటి నువ్వు చేసేది ఆయన కొరకు బ్రతికేది? అన్ని విషయాల్లో నువ్వు రాజీ పడిపోతున్నావు. ఆఖరికి బోధ విషయంలో బోధకులే కదట, విశ్వాసులు కూడా రాజీ పడిపోతున్నాడు అంటారు ఆయన పేతురు గారు. ఇది దురద చెవులు గల వారే, వారికి స్వకీయ బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారట, కల్పనా కథలు చెప్పేవారిని ఏర్పాటు చేసుకుంటున్నారట. ఇదిగో బోధకులను ఎవరైనా పొగుడుతున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు ఎలా మారిపోయారంటే, ఎవరైతే బోధకుల దగ్గర బోధ నేర్చుకున్న చిన్నపిల్లలు ఉన్నారో వారి బోధలో కనబడుతున్న క్రీస్తును ప్రకటించడం మానేశారు. వెనక ఎవరైతే నిలబెట్టారో వారిని పొగడడం నేర్చుకున్నారు. ఎవరైతే నేర్పించారో వారిని పొగడం నేర్చుకున్నారు. దేవుని మహిమను తొక్కేస్తున్నారు. సమాజంలో మీరు గమనించండి, ఎక్కువగా క్రీస్తు కొరకు కాకుండా, ఎక్కువగా దేవుని మాటలు కాకుండా, ఎక్కువగా వారిని నిలబెట్టిన బోధకుల కోసం మాట్లాడుకుంటున్నారంటే నువ్వు దేవునికి నచ్చిన వాడు అని నీకు ఎలా అర్థమవుతుంది? ఒకవేళ ఆ బోధకును పొగడకపోతే నీకు ఆ సంఘంలో సీటు ఉండదు అన్నమాట. నిన్ను నిలబెట్టిన వ్యక్తిని పొగడకపోతే నీకు ఆ సంఘంలోక ఏమి ఉండదేమో. మరి బోధకులను పొగిడేవారు చాలామంది అయిపోయారు కదా. తప్పు లేదు, వారు చేసిన త్యాగానికి నువ్వు వారిని గౌరవించు. కానీ మనం చేసేదేంటి, క్రీస్తు కన్నా వారికి పెద్ద పెట్టలేస్తున్నాం. క్రీస్తుని భూమి మీద దించి వీరిని సింహాసనాలు ఎక్కిస్తున్నాం కదా. ఇలా ఎందుకు అలా చేస్తున్నావు అంటే అర్థం, ఎందుకు అలా చేస్తున్నావు? ఒకవేళ అలా చేయకపోతే మనకు ఛాన్సులు ఉండవు. ఒకవేళ వారిని పొగడకపోతే మనకు రావాల్సిన రాయితీలు ఉండవు. ఒకవేళ వారిని హెచ్చించకపోతే మనకు మరలా మీటింగ్లో అవకాశాలు ఉండవు వారితో కలిసి. అవసరంలే, దేవుని కొరకు నువ్వేదో వారిని పొగిడితే నీకేదో అవకాశాలు వస్తాయనుకున్న వారు దేవునికి అవసరం లేదు. నిన్ను మనుషులను పొగుడుతూ దేవుని తగ్గించేవారు ఆయనకు అవసరంలా. నువ్వు ఏదో రాయితీల కోసం దేవుని తగ్గిస్తున్నావు అంటే ఆయనకు అవసరం లేదు అలాంటి వారు. నువ్వు రాజీ పడే బ్రతుకులు నీలో కనబడుతున్నాయంటే ఆయన అంటాడు, నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు కాకపోతే గాడిదకు ప్రసంగం చేయిస్తా. బిలాముకు జయించాలా? జయించడు. గాడిదకు నోరిస్తే గాడిదే ప్రసంగం చేసేది బిలాముకి, ప్రవక్తకి. మనం అవసరం లేదు, మన ఇష్టం వచ్చినాడు మనం మాట్లాడితే.
దేవుడు ఏదైతే చెప్పమన్నాడు అదే చెప్పాలి. దేవుడు ఎలా అయితే బ్రతకాలని ఉద్దేశించాడు అవే చెప్పాలి. నీ మనసుకు నొప్పి కలిగిస్తున్నా, ఎదుటివాడు బాధపడుతున్నా సరే అవే చెప్పాలి. ఎందుకు రాజు పడిపోతున్నా? ఇది ఎప్పటి నుండి ఉందా? ఎప్పటి నుండో ఉంది. అపోస్తుల కార్యంలో ఆ రాజును పొగుడతారు కదా హేరోదిని, ఏమని, నీ అంతటి వాళ్ళేడు ప్రభువా, ఇది దైవ స్వరమే కానీ ఇది మానవ స్వరం కాదట, ఎందుకు వచ్చేసింది విశ్వాసులకి ఇది? ఒకవేళ ఆ రాజును పొగడకపోతే అక్కడ నుండి వచ్చే గ్రాసం రాదట, వారికి ఆహార పదార్థాలు ఈ దేశానికి రావట. ఏ పట్టణాలు అవి? సీదు. ఇంకోటేదో పట్టణం ఉంటుంది అక్కడ, ఆ సీదోను పట్టణానికి సంబంధించిన వారు కూడా అందులో కూడా ఉన్నారు, దేవుణ్ణి ఎరిగిన పిల్లలు. వారు రాజీ పడిపోయారట, దేవుణ్ణి మహిమపరచడం మానేశారట, రాజును పొగుడుతున్నారు. వారిని ఎందుకు పొగుడుతున్నారంటే వారికి వస్తున్న రాయితీలు, వారికి వస్తున్న ఆహార ధాన్యాలు ఆ రాజు దగ్గర నుండి రావాలి, వారికి వచ్చే గ్రాసం ఏదైతే ఉందో ఆ రాజు దగ్గర నుండి రావాలి. ఒకవేళ పొగడపోతే ఏమవుద్ది? రాదు. రాదని దిగజారిపోయి రాజీ పడిపోతున్నారు. చూసే విశ్వాసం పడిపోతారు. దేవునికన్నా మనకి ఇది ప్రియమైనది కదా. ఒకనాడు గెహాజీ కూడా ఇలానే రాజీ పడిపోడు కదా, ఇదిగో ఎలీషాతో ఉంటే ఈ కరువులో చచ్చిపోవాలి, ఇదిగో ఎలీషాతో జీవిస్తే ఈ కరువులో నేను ఆకలి దప్పులతో నేను చచ్చిపోవాలి, నాకు ఏమీ ఉండదు అనుకున్నాడు. వెళ్ళాడు ఆ నయమాను దగ్గరికి, వెనకాల వెళ్ళిపోయాడు, రాజీ పడిపోయి తెచ్చుకున్నాడు డబ్బు. ఏం తెచ్చుకున్నాడు? కుష్టి తెచ్చుకున్నాడు. తన జీవితం అంతా తన పిల్లలకి, తన తన కుటుంబం అంతటికి, తన సంతానం అంతా ఎలా బ్రతికిందంటే కుష్టి వ్యాధితో నలిగిపోయి చచ్చిపోయారు. రాజీ పడితే వచ్చేది ఏంటంటే మనకు అపాయమే మనకు ఎదురవుతుంది. రాజీ పడితే ఒకనాడు శవాలు లేచిపోయాయి నాదాబాభీయులది, రాజీ పడితే వచ్చింది మరలా కుష్టి వచ్చిందట. మరలా బిలాము రాజీ పడితే తన తల ఎవరికైతే ఒత్తాసు పలుకాడో, ఎవరినైతే తనకు పలకాలని లేకపోయినా ఆత్మ ప్రేరేపణ చేత ఎవరినైతే దీవించాడో అదే ఇస్రాయేలీల చేతిలో తన తలకు నరికి వేయబడింది. మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో రాజీ పడ్డం అంటే మన జీవితాలు కూడా వారి జీవితాల్లోనే ముగిసిపోతాయి.